सुप्रतैतो समहात्मास्तु మంగళసూత్రం తీసుకురా బాబు. సుభగ్రే సావధాన లక్ష్మీ శోభనత్రేమి కట్టం డబ్బు నుంచి కనిపించట్లేదండి. ఇక్కడే పెట్టండి. ఎంత పనిచేసావు అన్నపూర్ణ? ఏమిటి బావా వెతుకుతున్నావు? బావా కట్టం డబ్బు పెట్టిన సంచి కనిపించట్లేదు బావా. మంగళసూత్ర ధారణ కానివ్వండి బాబు గారు. పెళ్ళంటే నూరేళ్ల పంటని ఆనాటి తల్లిదండ్రులు గుణవంతురాలైన కోడల కోసం వెతికేవారు. కానీ ఈనాడు పెళ్ళంటే ఒక వ్యాపారం. ఎంత ఎక్కువ కట్నం తీసుకురాగలిగితే ఆ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలని ఈనాటి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆ కట్నం తీసుకురాలేకపోతే పవిత్రమైన తాళి విసిరికొట్టి పెళ్లి పీటల మీద పెళ్లి కూతుర్ని విడిచిపెట్టి లేచిపోతున్నాడు మగవాడు. జీవితాంతం కలిసి బతకవలసిన భార్యకు వెలకట్టి వరకట్నం తీసుకునే మీరు మీలాంటి మగవాళ్ళు సిగ్గుపడాలి. వరకట్నానికి పెళ్లి ఖర్చుకి ఉన్న డబ్బంతా అయిపోయింది. ఆడపడుచు కట్నం కింద 10,000 కావాలని మీ చెల్లెలు లాంఛనాల రూపంలో కంచం నుండి మంచం వరకు కొనిపెట్టమని మీ అమ్మగారు మా వాళ్ల పీకల మీద కూర్చున్నారు. ఉన్న ఇల్లు తాకట్టు పెడితే కానీ మీ వాళ్ల కోరికలు తీరవు. మీరైనా కాస్త చెప్పండి మీ అమ్మగారికి చెల్లెలు గారికి. ఏంటి చెప్పేది? అంత గతి లేని వాళ్ళు ఇంజనీర్ అల్లుడు కావాలని కోరుకోవడం దేనికి? అనుకున్న ప్రకారం ఇస్తామన్న ఆడపడుచు కట్నం 10,000 తృప్తిగా లాంఛనాలు చెల్లించడం మీ వాళ్ళ బాధ్యత. ఇది అనాదిగా వస్తున్న ఆచారం పద్ధతి. దీన్ని మార్చే హక్కు నాకు లేదు. అక్కయ్య కంటే మనకు ఎక్కువ ఏముంది నాన్న? అన్ని జరిపించి లక్షణంగా అక్కయ్యని కాపురానికి పంపిద్దాం. ఆడబిడ్డ కట్నం పైసా తగ్గకుండా 10,000 ఇవ్వవలసింది. మీరేమనుకున్నా పర్వాలేదు. ఆచారం పద్ధతి ప్రకారం కోడలు కాపరానికి వచ్చేటప్పుడు కంచం నుండి మంచం వరకు తెచ్చుకోవాల్సిందే. శాంత శాంత
ఏమిటి దరిద్రపు నిద్ర ఆడదంటే ఎలా ఉండాలి తెల్లవాడు సమనే లేచి తలార స్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకొని కలకలలాడుతూ నవ్వుతూ భర్తను ఆఫీస్ పంపాలి వరకట్నం ఆడపడుచు కట్నం లాంఛనాలు అన్ని తృప్తిగా జరిపించి వచ్చిన ఆడదాన్ని ఆచారాన్ని పద్ధతిని దిక్కరించలేని మీకు నన్ను ఆదేశించి శాసించే హక్కు కూడా లేదు మైండ్ ఇట్ శుభమాంటూ మొదటి సంక్రాంతి పండుకొచ్చింది కారు కోసమని చెప్పానండి వాళ్ళ కారు కొనేకపోతే మీరు పండకి ఉండరని కూడా చెప్పానండి కానీ వాళ్ళు ఇప్పుడు కారు కొనిచ్చే పరిస్థితిలో లేరండి ఏ ఎందుకు లేదు అంత లేని వాళ్ళు కారు కొని సమయం ఎందుకు చెప్పాలి వాళ్ళు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాను గనుకనే పెళ్లి కొనిస్తామన్న కారు పండకి కొనివ్వమంటున్నా కొనిస్తారండి తప్పకుండా కొనిస్తారు పెద్ద ఎత్తున జరిగిన పెళ్లి ఖర్చుకు బరకట్నం ఆడబిడ్డ కట్నం లాంఛనాలు అన్ని జరిపించేసరికి వాళ్ళు పూర్తిగా మునిగిపోయారండి వాళ్ళని కొంచెం తేరుకొనివ్వండి ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళ గొంతు మీద కూర్చుంటే తాకట్టు పెట్టిన ఇల్లు పూర్తిగా అమ్మి నడి రోడ్డు మీదకి వస్తారండి నట్టేట్లో మునుగుతారో నడి రోడ్డు మీదకి వస్తారో నాకు అనవసరం ఇప్పుడు కారు కొనివ్వకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటావు అక్కయ్య కంటే ఇల్లు ముఖ్యం కాదన్న మగవాణ్ణి నేను ఎలాగైనా బతకగలను అక్కయ్య చల్లగా కాపురం చేసుకుంటే అంతే చాలు క్యాష్ రెడీ చేయి భార్యను కొట్టడానికి ప్రతి మగవాడు చెయ్యెత్తుతాడు అది పరువు అనుకుంటాడు ప్రతిష్ట అనుకుంటాడు కానీ అదే ఆడది తిరగబడి చెయ్యెత్తితే పవిత్రమైన ఆడ పుట్టుక పుట్టిన ఏ ఆడది తన భర్త మీద చెయ్యెత్తలేదు ఎందుకో తెలుసా పది మంది సమక్షంలో కట్టిన ఈ మంగళసూత్రానికి విలువ ఇవ్వాలి కనుక ఏమిటే నువ్వు ఇచ్చిన విలువ మంగళసూత్రానికి విలువ ఇచ్చిన దానిపైతే నా జీవితాన్ని అసంతపాలు చేస్తావా పెళ్లైన దగ్గర నుండి ప్రతి మాటకు ఎదురు చెప్తున్నావు
చివరకు ఈ తాగుడలోన పట్టడానికి కారణం కూడా నువ్వే ఒక్క రోజు నవ్వుతూ నన్ను ఆఫీస్కి పంపావా నా కోసం వంట చేసావా నా కోసం ఎదురు చూసావా కనీసం భర్తన్న గౌరవం ఇచ్చావా ఇవ్వను ఎందుకు ఇవ్వాలి ఎందుకు గౌరవించాలి పవిత్రమైన తాళిని మీరు గౌరవించారా కాబోయే భార్యను గౌరవించారా కట్నం కోసం తాళి విసిరికొట్టి పెళ్లిపీటల మీద నన్ను విడిచిపెట్టి నిర్దాక్షిణ్యంగా లేచిపోయారు బావమర్దిని గౌరవించారా అత్తమామల్ని గౌరవించారా ఆడపడుచు కట్నం లాంఛనాలు ఆచారం పద్ధతి అన్నారు ఇల్లు తాకట్టు పెట్టించి నా వాళ్ళనందరిని అవమానించారు నిండు గర్భిణిగా ఉన్న మీ భార్యని మీరు గౌరవించారా కనీసం కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను మీరు గౌరవించారు కారు కొనివందే కాపురమే చేయనన్నారు ఎందుకు ఎందుకు గౌరవించాలి మీరు తింటున్న కంచం నాది మీరు పడుకుంటున్న మంచం నాది తిరుగుతున్న కారు నాది ఉంటున్న ఇల్లు నాది స్వశక్తి మీద భార్య బిడ్డల్ని పోషించలేని మిమ్మల్ని మీలాంటి మగవాళ్ళని నేను గౌరవించను ఏ ఆడది గౌరవించకూడదు Please come in, sir. పిల్లలకు టెలిగ్రామ్ ఇవ్వమన్నాను. ఇచ్చావా? ఇచ్చాను బావా. వచ్చే టైం అయింది. నీ కుటుంబానికి తీరని ద్రోహం చేశారు నన్ను క్షమించు బావా అదేం మాట బావా నువ్వు మాకేం ద్రోహం చేశావు అదేం మనసులో పెట్టుకోకు బావా బావా నీవి పెద్ద మనసులు బావా పెద్ద మనసులు బావా ఇక మీదట ఈ ఇంటికి మగ దిక్కుగా ఉంది వీళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నీదే బావా బావా ఇప్పుడు ఏమైందని అప్పగింతలు అయిపోయింది అంతా అయిపోయింది అసలైన జీవితం అంటే ఏమిటో తెలుసుకునేసరికి జీవితమే అయిపోయింది బావా బావా విజయను తీసుకుని ఒక్క నిమిషం బయటికెళ్ళు అలాగే బావా రామ విజయ నాయన కృష్ణ నాన్న ఇంజనీరుగా ఎన్నో ఇళ్ళు కట్టాను ఎన్నో బ్రిడ్జిలు కట్టాను ఎన్నో డ్యాములు కట్టాను ఎన్నో ఫ్యాక్టరీలు కట్టాను మరెన్నెన్నో విజయవంతమైన ప్లాన్లు గీశాను కానీ సంసారం అనే జీవితానికి పునాది వేయలేకపోయాను బాబు భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి అద్భుతమైన ప్లాన్ గీయలేకపోయినా అసమర్థుణ్ణి బాబు మగ పుటక పుట్టిన తర్వాత స్వశక్తితో సంపాదించి భార్యా బిడ్డలను పోషించుకోవాలి అప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోవాలి ఆడదాని డబ్బు కాశపడి ఆడజాతిని అవమానించి కించపరచకు పెళ్ళంటే నూరేళ్ల పంట గుణవంతురాలుగా జీవితాంతము మనశ్శాంతినివ్వగల లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు బాబు ప్రశాంతంగా ఉండు నాన్న
వెళ్ళు బాబా నా నీడ కూడా నీ మీద పడకూడదు వెళ్ళు అమ్మ నాన్న నాన్న వెళ్ళు కృష్ణ అమ్మను రమ్మను నీలాగే ప్రతి తాళి తిరగబడాలి కట్నం తీసుకుని ఆడజాతిని ఉసురు పెడుతున్న ప్రతి మగవాణ్ణి అశాంతి పాలు చేయాలి అప్పుడే ఈ వరకట్నం సమూలంగా నాశనం అయిపోతుంది క్షమించు సత్త నిన్ను నీ వాళ్ళను ఉసురు పెట్టి ఆడజాతిని అవమానపరిచిన నన్ను నువ్వు మీ ఆడజాతి మనసారా క్షమించు సత్త తిరగబడాలి తాళి తిరగబడాలి అలాంటి చదువుకున్న మూర్ఖులకు తన దాహంతో ఆడ జాతిని ఉసురు పెట్టే మగ జాతికి కలువిప్పు కలగాలంటే తిరగబడాలి తాళి తిరగబడాలి తాళి తిరగబడాలి అప్పుడే సంవత్సరం తిరగకుండానే ఎప్పుడు చెవే రాత్రి ఒసే ఎంత ముద్దులు మొగుడైతే మాత్రం కడుపు నిండే వరకు పుట్టిల్లే గుర్తురాలదటే నిన్ను చూడాలని మీ అమ్మగారిని ఎన్నిసార్లు అడిగాను సరే మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా ఊళ్ళో పెట్టి చూసుకుంటున్నాడమ్మా అసలు శ్రీమంతం కూడా వాళ్ళింటిలో జైలును పట్టుబట్టాడు అల్లుడు గారిని ఒప్పించి అమ్మాయిని తీసుకొచ్చేసరికి నా తలప్రాణం తాకొచ్చిందనుకో అదేమిటే నిలబెట్టే మాట్లాడుతున్నా బిందులతేమా పర్వాలేదు శని గారు నువ్వు రావేలక అవునే నువ్వు నీళ్ళు మోస్తున్నావేంటి చదువు మానేశావా నీతో పాటే మానేశానే ఏ మా ఇంటి పరిస్థితులు అంత బాగాలేవే మా అక్కయ్య బాధ్యత కూడా మా మీదే పడింది అదేమిటే రాజ్యాన్ని పెళ్ళింది కదా వదిలేశాడు అవును అవసరం ఉన్నంత కాలం వాడుకున్నాడు అతని సంపాదన అతని తాకుడికే సరిపోలేదు ఎవరికి సంపాదించి పెట్టే దొరికింది మా అక్కయ్యను వదిలేశాడు అసలు ఈ మగాళ్ళనే నమ్మకూడదే అందరి మగవాళ్ళు అలాగే ఉంటారటే మా వాణ్ణి తీసుకో నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు ఇక నెల తప్పిందని తెలిసాక కాలు కదుపు నువ్వులేదనుకో అలాగా అవును ఆయన చూపే ప్రేమానురాగాల కోసం ప్రాణగండమైన ఈ ప్రసవేదన అవలీలగా దాటి ఆయన కోసం మళ్లీ జన్మెత్తుతాను లత నువ్వు చాలా ఎదిగావే చాలా అదృష్టవంతురాలివే బంగారం లాంటి భర్త దొరికాడు నీకు దొరుకుతాడేవే నీకేం తక్కువ చక్కని అందం ఉంది పేరుకు తగ్గ గుణం ఉంది మాట వరసకల అన్నావు కాని మా అమ్మ గయ్యాళితనం నీకు తెలీదా ఏమిటి అయినా ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళంటే అంత తేలిక కాదు పెళ్లి కానంత మాత్రాన్న అసలు జీవితమే లేదా ఏమిటి పిచ్చిమొద్దు అసలు ఆడదానికి జీవితం అంటూ మొదలయ్యేదే పెళ్లి తర్వాత అదేమిటి అదంతే ఆడది అత్తింటి బిడ్డ నరుడికి నాలుగంశలైనా ఆడదానికి మాత్రం ఆరంశలు ఏమిటవి ఒకటి కోరినవాడు మనసైన వాడితో పెళ్లి ఆ రాత్రి మొదటి రాత్రి ఆ మొదటి రాత్రి ఏమీ తెలియనట్టు నాకేం తెలిసే బాబు పెళ్ళైన దానివి పురుడుకొచ్చిన దానివి నీకే తెలియాలి ఆ రాత్రి గదిలో పంపిన తర్వాత ఏమైంది చిపో తలుపు సందులోంచి అంతా చూసావుగా ఎక్కడ చూసానే బాబు నీ ఆయన చూడనిస్తేగా మేమంతా చేరి నిన్ను గదిలోకి తోసి తలుపులు మూసామా అప్పటి వరకు సంవత్సరాల తరబడి ఆహారం లేని మనిషికి ఒక్కసారిగా పంచపక్ష పరమాన్నాలు దొరికినట్టు నిన్ను చూడగానే మీ ఆయన ఆవురు ఆవురుమంటూ లేచాడు లేచి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా దగ్గరకు వచ్చాడు వచ్చి నీ చేయి పట్టుకుని
మెల్లిగా మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. నువ్వు పాలు గ్లాస్ అందివ్వయ్యావు, అందుకోలేదు. ఆ గ్లాస్ పక్కన పెట్టి నిన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. తర్వాత తర్వాత ఏముంది, లైట్ ఆఫ్ చేశాడుగా. ఏటా గుసగుసలు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అదేదో చెప్పరాదు. ఏముంది చెప్పడానికి, రాత్రి 2 గంటలు వచ్చి కొడ కడుగుకున్నావు, మమ్మల్ని ఎవరన్నా నువ్వు బిందె పట్టినిచ్చావా? ఎందుకు పట్టినివ్వాలి? నువ్వు 2 గంటలు వచ్చి కూకుంటే నేను 12 గంటలు వచ్చి కూకున్నాను. నా నీళ్ళన్నీ అయ్యేంత వరకు నువ్వు అలా కూకోవాల్సిందే. ఏ ఎందుకు కూకోవాలి? ఈ కొడ ఏమన్నా నీ సొంతమా? నీ సొంతమా? నీ సొంతమా? నీ సొంతమా? నీ సొంతమా? నీ సొంతమే. నీ సొంతమే. నీ సొంతమే. నీ సొంతమే. కానే కాదు, ఈ పంపు దాని సొంతము కాదు, నీ సొంతం కాదు. ఈ పంపు కార్పొరేషన్ వారి సొంతం, మనందరికీ సొంతం. అట్టా చెప్పవయ్యా రాజమ్మగడా, అర్ధరాత్రి నుండి బిందెలు పెట్టుకుని కొడాయి కాడ కూకున్నావా? బిందె మీద బిందె, బిందె మీద బిందె, బిందె మీద బిందె అని కూతురు గతకానికి సరిపోయి మమ్మల్ని ఎవరన్నా నువ్వు బిందెలు పట్టినిచ్చిందా? నువ్వే చెప్పు. ఆయన చెప్పేదేటే, నా ఆరిల్ నీళ్ళు అయ్యేంత వరకు ఒక్క బింది కాదు కదా ఒక చుక్క కూడా పట్టలేవును. అయినా కార్పొరేషన్ కూడా దగ్గర నీ పెత్తనం ఏమిటే, నన్ను ఎలా నీళ్లు పట్టినావో నేను చూస్తాను. ముప్పై సంవత్సరాలు నా కొలాయి చరిత్రలో ఈ రాజమ్మ బింది మీద చేయేసిన ఒక్క ఆరది లేదు. ఎన్ని గుండెలే నీకు, నా బిందు తీసి నీ బిందు ఎడతావా? చెప్పవే. అమ్మో అమ్మో అమ్మో, నా 150 రూపాయలు స్టీల్ బిందె, దీని మొహాన్ని కొట్టుకుంది ముందు నష్టపండా ఉండు, నీ పని అవుతాను. ఓ యావయ్యో, ఓ యావయ్యా, ఓ యావయ్యో, ఓ యావయ్యో, ఓ రాజమ్మ ఎవతే 150 రూపాయలు మా స్టీల్ బిందె బాగా పట్టింది. రాజమ్మ నువ్వేనా? నిన్ను పళ్ళు రాజు ఎవరికి వస్తుంది? నేను చూస్తాను. నా పళ్ళు వస్తే సుగ్న శాంతమ్మ గారిని పనికెళ్ళు. కాఫీ. థ్యాంక్ యూ.
అమ్మా కాఫీ అందరు లేచారా లేచారమ్మా టిఫిన్ ఏం చేసావు ఈ ఇడ్లీలో ఈ కారపొడి వేసుకుని ఈ నెయ్యి వడ్డించుకుని తింటూ ఉంటే ఆవ్ ఆ దేవలోకం కనిపిస్తోంది దేవతలు దేవలోకంలో ఇంద్రాది దేవతలు అరిగో కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నారు తమ్ముడు అక్కయ్య నీకు రుచులు బాగా తెలుసురా ఇంకాస్త నెయ్యి వడ్డించుకో పని పిల్ల చేతి వంట ఇంత బాగుంటే ఇక ఈ ఇంటి కోడల పిల్ల చేతి వంట తినే అదృష్టం ఎప్పుడు ఎప్పుడో ఏమిట్రా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఏంరా కృష్ణ ఇంతకాలం పెళ్లి చేసుకోమంటే చదువు పూర్తి కావాలన్నావు అయ్యింది ఉద్యోగం చేయాలన్నావు చేస్తున్నాడు మగ పుట్టక పుట్టిన తర్వాత స్వశక్తితో సంపాదించి భార్య బిడ్డలను పోషించుకోవాలి అప్పుడే అప్పుడే పెళ్లి చేసుకోవాలి ఆడదాని డబ్బు కాసపడి ఆడజాతిని అవమానించి కించపరచకు పెళ్ళంటే నూరేళ్ల పంట గుణవంతురాలుగా జీవితాంతము మనశ్శాంతినివ్వగల లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు బాబు అవునమ్మా అన్న స్వశక్తి మీద భార్యాబిడ్డల్ని పోషించుకోవాలని చదువు పూర్తి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా అన్నమాట ప్రకారం చదువు పూర్తి చేశావు బ్యాంకులో మేనేజర్ గా ఉద్యోగం కూడా చేస్తున్నావు బాబు ఇప్పుడైనా పెళ్లి చేసుకోరా అలాగేనమ్మా జీవితాంత మనశాంతి ఇవ్వగల లక్షణమైన అమ్మాయిని చూసి తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అటువంటి అమ్మాయి దొరికినప్పుడు కదా అలా చూస్తూ ఊరుకుంటావేంట్రా వాడికి ఎలాగో అలా చెప్పి పెళ్లికి ఒప్పించి ఓ ఇంటి వాడిని చేయి అది నీ బాధ్యత అవునవును బావగారు చనిపోతూ చేతిలో చేవేసి మరీ చెప్పారు కానీ మన వాడు లక్షణమైన అమ్మాయి కావాలంటున్నాడే నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు ఎలాంటి అమ్మాయి కావాలో ఆ అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో ఈ రోజే తెలియచేస్తాను పోయే భార్య లక్షణంగా ఉండాలనుకునే ప్రతి మగాడు ముందు అతను లక్షణంగా ఉన్నాడో లేదో తెలుసుకో కరెక్ట్ ముందు నా గురించి నేను చెప్తాను ప్రొసీడ్ వరకట్న తీసుకుని ఆడజాతిని కించపరచను హీనపరచను శభాష్ నీలా ప్రతి ఒక్కడు ఇదే నిర్ణయం తీసుకున్న రోజున అసలు ఈ వరకట్న సమస్య ఉండదు నెక్స్ట్ అత్తగారి ఆస్తి అమ్మించి ఆర్భాటంగా పెళ్లి ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం వెరీ గుడ్ జామ్ జామ్ గా పెళ్లిళ్ళు జరిపించి ఎవరికయ్యా ఉపయోగం అనవసరమైన దుబారా తప్ప పెళ్లిళ్ళు సింపుల్ గానే జరగాలి నెక్స్ట్ ఆచారాలు పద్ధతులు అంటూ ఆడబిడ్డ కట్నాలు లాంఛనాలు కట్నానికి మించి గుంజడం నాకు ఇష్టం వెరీ గుడ్ ఇంకా ఆచారాలు పద్ధతులు అంటూ మూఢనమ్మకాలు ఏమిటయ్యా నీలాగే ప్రతి యువకుడు ఈ ఆచారాన్ని పద్ధతిని పటాపంచలు చేయాలి నెక్స్ట్ పండుగలకు పబ్బాలకు కారు కావాలి రైలు కావాలి విమానం కావాలని అత్తమావల గొంతు మీద కూర్చుని వాళ్ళ నిలువునా నడి రోడ్డు మీద కెచ్చడం నాకు ఇష్టం లేదు మామయ్య ఇకపోతే ఆగు ఆగవయ్యా నిజమైన ఆదర్శ యువకుడు అంటే నువ్వే నీలాంటి లక్షణాలున్న యువకుడిని ఏ అమ్మాయి అయినా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటుంది నీలాగే ప్రతి యువకుడు ముందుకు రావాలి వస్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పు నీకు రాబోయే భార్యకి ఎటువంటి లక్షణాలు ఉండాలో నెంబర్ 1 నాకు రాబోయే భార్య తెల్లవారుజామునే లేచి తలంట స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు దిద్ది కలకళ్ళాడుతూ ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఆఫీస్కి పంపాలి కలగంటి కంట కన్నీరొలికిన తరిగిపోవురా సిరులు అందుకే కదయ్యా ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు నెంబర్ 2 రుచిగా శుచిగా అద్భుతంగా వంట చేసి పెట్టాలి ఓ ఏం చెప్పావయ్యా ఒక భార్య తన భర్త కోసం వంట చేసి ఎదురు చూస్తూ ఉంటే ఆ భార్య చేసిన వంట కోసం ఆ భర్త పరుగు పరుగున ఆఫీసు నుంచి ఇంటికి వస్తే ఆ వండిన వంట వాళ్ళిద్దరూ ఆప్యాయంగా ఒకరికొకరు తినిపించుకుంటూ తింటూ ఉంటే సచ్చే స్వర్గానుందో నా భార్య నా కోసం వంట చేసి ఎంత రాత్రైనా తను తినకుండా ఎదురు చూస్తూ కూర్చునేది అందుకే
ఎక్కడ ఏ ఫ్రెండ్ ఏటి ఆఫర్ చేసినా తాక్కుండా పరుగు పరుగునే ఇంటికి చేరేవాడిని నేను. అందుకే కదయ్యా ఆవిడ పోయిన తర్వాత వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేకపోయాను. నెక్స్ట్ నగాన్ అట్రా అంటే ఆశుండకూడదు, చీరలు సరదాలు అంటే మోసుండకూడదు. కరెక్ట్. తాగుడు జోదం వ్యభిచారం మగవాడికి ఎలాంటి దుర్వ్యసనాలు, నగల మోజు చీరలు సరదాలు ఆడదానికి ఎలాంటి దుర్వ్యసనాలు. ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఆడదైతే సంసారాన్ని అప్పుల పాలు చేసి మగుణ్ణి నడి రోడ్డు మీదకి లాక్కొస్తుంది. ఓకే ఈ పాయింట్ ఓకే. నెక్స్ట్. గంటకొక మానభంగం జరుగుతున్న ఈ కాలంలో నాకు రాబోయే భార్య నేను ఇంట్లో లేని సమయంలో పరాయి మగవాడు బలాత్కరిస్తే అవమానిస్తే ధైర్య సాహసాలతో ఎదిరించి నిలవగలగాలి. కరెక్ట్. ఒక్కొక్క ఆడది ఒక్కొక్క ఝాన్సీ రాణి కావాలి, తనకు తాను రక్షణ కల్పించుకోగలగాలి. అప్పుడే ఈ మానభంగాలు మారణ హోమాలు సమూలంగా అంతరిస్తాయి. ఓకే ఈ పాయింట్ కూడా ఓకే. నెక్స్ట్. నెంబర్ 5. ఆడదానికి ఓర్పు అణకువ గౌరవ భావం కావాలి. ఇది కరెక్టే. అప్పుడే తనకున్న లక్షణాలు తన పిల్లలకు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలుగుతుంది. ఓకే నెక్స్ట్. ఇంతే సంగతులు చిత్తగించవల్ల. ఈ పాయింట్ కూడా ఓకే. ఏంటి అయిపోయిందా? అయితే ఇకనే అంటే 5 పాయింట్స్ అన్నమాట. 5 పాయింట్లు. ఈ 5 పాయింట్కి కలిపి పేరు పెడదాం. అప్పుడు ఇదో పథకం కింద తయారవుతుంది. ఏం పేరు పెడదాం? ముచ్చటగా పంచసూత్ర పథకం అని ఓ పేరు పెడదాం. దాని ప్రకారం నీకు నచ్చిన అమ్మాయి దొరికితే నువ్వు పెళ్లి చేసుకుంటావు అనమాట. అంతేనా? ఓకే. అయితే ఇకనే వెంటనే పెళ్లి శాస్త్రి కబురు చేసి ఏంటి పెళ్లి కూతుళ్ళ వెంట మొదలు పెడదాం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇదిగో పెళ్లి మాట ఎత్తగానే అవతరించాడు పెళ్లిళ్ళ పేరయ్య. ఇకనే పెళ్లి చూపులకు వెళ్లి విలక్షణం లేని సలక్షణమైన కోడల్ని వెతుక్కు రావడమే తర్వాయి. మ్రోగించండి దండోరా. మీ అమ్మాయి మాకు నచ్చాలన్నా, మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలన్నా మా పంచసూత్ర పథకం ప్రకారం. అదేమిటి అదేమిటి? దేశ మరమ్మత్తు కోసం ఆ పథకం ఈ పథకం అంటారు. మీరు పెళ్లికే ఏదో పథకం పెట్టేశారు. ఏమిటా పథకం, ఏమిటా సూత్రాలు? వినండి చెప్పండి. నంబర్ 1, ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు. ఇల్లు ఇల్లు చూశారుగా. రెండంతస్తుల అధునాతనమైన అమెరికన్ బెవుడే. ఇక అమ్మాయి అంటారా? అమ్మాయి ముందు అమెరికా అందమంతా బలాదు. ఇప్పుడే అమెరికా లేటెస్ట్ మిషన్ లోంచి తయారైన బొమ్మలా? ఇప్పుడే అమెరికా విమానం నుంచి దిగొచ్చిన అమెరికా దరసాండా లేదు. అందుకే మా అనుమానాలు తీర్చుకుందామని. అనుమానాలు అనుమానాలు, ఇంకా అనుమానాలు ఇండియా మనుషులున్నాయా? ఏమిటా అనుమానాలు చెప్పండి. తమ అమెరికా అమ్మాయి వారి నామధేయం ఏమిటో? షీల. అమెరికా అమెరికా శీల అంటే ఇంకా బాగుంటుంది. అమెరికా శీల వారు అమెరికా పద్ధతి ప్రకారం ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తారో? ఓ డౌటీగా పనిపిల్లలాగా ఉదయం 3-4 గంటలకు లేచి అలవాట్లేదు. 11-12 గంటలు కావచ్చు. అబ్బా అల్లుడు, అమెరికా శీల వారు అమెరికా పద్ధతి ప్రకారం ఉదయం చాలా తొందరగా నిద్ర లేస్తారయ్యా. అయితే అదే అమెరికా పద్ధతి ప్రకారం లేవగానే బెడ్ కాఫీ అది. ఓ డౌటీ డౌటీగా మాట్లాడుతున్నారు. ఒక బెడ్ కాఫీ ఏమిటి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు అమెరికా 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 అన్ని అమెరికా పద్ధతులే. అయితే ఇకనే అదే అమెరికా పద్ధతి ప్రకారం పెళ్లైన 3 రోజులే మొగుడికి విడాకులు ఇచ్చేస్తుందన్నమాట శాస్త్రి అయ్యా. నెక్స్ట్. గాంధీ నగర్ 2nd street నంబర్ 9 ఇంజనీరు వెంకట్రావు గారి అమ్మాయి కమల. మా పంచసూత్ర పథకం ప్రకారం మా ఇంటి కోడలుగా రావాలనుకునే అమ్మాయి విలక్షణం లేకుండా సలక్షణంగా రుచిగా శుచిగా అద్భుతంగా వంట చేసి పెట్టాలి. ప్రగతి 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 అంటూ ఆడజాతి ప్రగతి పదంలో నడుస్తూ ఉంటే ఆడదే వంట చెయ్యాలి, ఆడదే పిల్లల్ని కనాలి, ఆడదే కూతస్థ మండుకోల వంటగదిలో మాడి మసైపోవాలని ఆడజాతిని దిగజార్చే మీలాంటి మగ పురుగులు చేస్తాను కనపట్లేదు. శాస్త్రి అయ్యా. నెక్స్ట్. నెహ్రూ నగర్ 4వ అద్దరోడ్డు కింబరిడి పోశేషయ్య గారి 2వ పుత్రిగా రత్నం శ్యామల. మా పంచసూత్ర పథకం ప్రకారం మా ఇంటి కోడలుగా రావాలనుకునే అమ్మాయికి నగానట్రా అంటే ఆశ ఉండకూడదు, చీరలు సరదాలు అంటే మోజు ఉండకూడదు. బాగా చెప్పావు నాయన. సంపాదించి సుఖపెట్టేవాడినైతే ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుంటుంది, గాని నగానట్రా చేయించలేనోడిని చీరలు సరదాలు తీర్చలేనోడిని చేసుకుంటే అఘోరించినట్టే. శాస్త్రి అయ్యా. నెక్స్ట్. ప్రకాశం కాలని రాముల వారి వీధి
రైతు నిన్ను రామయ్య గారి జ్యేష్ఠ పుత్రి గారత్నం విమాల. మా పంచసూత్ర పథకం ప్రకారం మా ఇంటి కోడలుగా రావాలనుకునే అమ్మాయి సగటున గంటకొక్క మానభంగం చొప్పున జరుగుతున్న ఈ రోజుల్లో భర్త ఇంట్లో లేని సమయంలో పరాయి మగాడు బలాత్కరిస్తే ధైర్య సాహసాలతో ఎదిరించాలి. చూడమ్మాయి, రేపు పొద్దున్న నీకు పెళ్ళి, నీ భర్త ఇంట్లో లేని సమయంలో పరాయి మగవాడు వచ్చి నిన్ను బలాత్కరిస్తుంటే నువ్వేం చేస్తావు? అరిచేస్తే వదులుతాడా? కరిచేస్తే వదులుతాడా? రక్కేస్తాను. రక్కేస్తే వదులుతాడా? పళ్ళు రాగొట్టేస్తాను. నీకేమైనా బుద్ధింది దయ్యా? పెళ్లి తూపులకు వచ్చి పెళ్లి కూతురు అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి? ఈ జన్మలో ఆ కుర్రాడికి పెళ్లి కాదు, మీ ఇంటికి కోడలు రాదు. శివ పడి వెళ్ళి. శాస్త్రి అయ్యా, వాచిపోయిందయ్యా. ఏమిటి బాబు? మొహం అయ్యా, మొహం. ఎవరు కొట్టారు బాబు? వేరే కొట్టారటయ్యా. చివాట్లు, చివాట్లతోనే మొహం వాచిపోయింది. మరి నెక్స్ట్ అడ్రస్లు? ఆగు, ఆగవయ్యా, ఆగు. ఈ వాపు తగ్గేంత వరకు ముందు నీ అడ్రస్ కనపడకూడదు. అదొరా, నీకేమైనా బుద్ధింది దయ్యా? ఈ జన్మలో ఆ కుర్రాడికి పెళ్లి కాదు, నీ ఇంటి కోడలు రాదు. అల్లుడు మావయ్య, నీకు ఈ జన్మలో పెళ్లి అవుతుందంటావా? మావయ్య ఆ చెయ్యలతే ఇది కాదు అది. అమ్మా ఉందయ్యా, ఉంది. ఏమిటి మావయ్య? నీ చేతిలో పెళ్లి గీత ఉందయ్యా. ఎలా మావయ్య? మన పథకం తరివర్సి కొట్టారు. మన పంచసూత్ర పథకం ప్రకారం ఒక అమ్మాయి అయినా దొరికితే కదా? దొరుకుతుంది. నీ చేతిలో పెళ్లి గీత పెడపెడా మెరుస్తుంటే దొరక్క చస్తుందా? దొరుకుతుంది. ఆ దొరకాల్సిందే. ఇలా పెళ్లి చూపులకు వెళితే చీవాట్లు చెప్పు దెబ్బలు తప్ప పెళ్లి కూతురు దొరకదు. మరి ఎలాగయ్యా? కొంచెం మంచి అమ్మాయిని చూసుకుని మామయ్య, ఆ అమ్మాయిలో మనకు కావాల్సిన పంచసూత్రాలు ఉన్నాయా లేవో పరీక్షించుకోవాలి. కరెక్ట్. కొంచెం మంచి అమ్మాయిని చూసి మన పంచసూత్ర పథకం ప్రయోగించి పరీక్షించి పరిశీలించి పరిశోధించి తేల్చేద్దాం. కానీ ఆ కొంచెం మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? డాచి, ఒళ్ళంతా వంపులు నింపుకున్న నీ అందానికి ఆ కలర్ జాకెట్ మ్యాచ్లెస్. ఆక్వార్డ్, ముసలమ్మలా ఉన్నావు. పరువును తెచ్చిన వసంతం ప్రియునికి కోకిలిగానం కావాలి. అలా పవిట చాటును దాచటం పాపం, మహాపాపం. బ్యూటిఫుల్, ఐ లైక్ ఇట్. పొంగే వయసులో పరువాలు అలా ఉప్పినలా విల్లువ గోదావరిలా పొంగి పొరలనిస్తేనే అసలైన అందం. నీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిందా బాబు? కృష్ణ ఏమిట్రా? నన్ను అడగక్క, నేను చెబుతాను. అదేమిట్రా? అమ్మాయిని చూసావంటే పలకడే. చూశాడు. నచ్చిన అమ్మాయి దొరికిందా? దొరికినట్టే. వాడేం మాట్లాడేనరా? మాట్లాడతాడు, తొందరపడితే ఎలా అక్కయ్యా? యువతరానికి ఆదర్శమైన మన పంచసూత్ర పథకం ప్రకారం విలక్షణం లేని సలక్షణమైన కోడలు రావాలంటే తమాషానా? దొరుకుతుంది, తప్పక దొరుకుతుంది. ఈరోజు రేపు ఈ గంటలోనూ ఇంకో గంటలోనూ ఈ క్షణంలోనూ ఇంకో క్షణంలోనూ తప్పక దొరుకుతుంది. మళ్ళీ
అల్లుడు అల్లుడు మావయ్య పంట పగలే చందమామ పుట్టు వచ్చింది అరచెట్టు మీది పుట్టతేనే చేతికొచ్చింది తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తల తిరిగే ఆలోచన తల తిరిగే ఆలోచన చెప్పన అది చెప్పన చెప్పన పట్ట పగలే చందమామ పుట్టుకొచ్చింది ఆ చెట్టు మీది పుట్టతేనే చేతికొచ్చింది కళ్ళను చూస్తే కాటుక చేయమ సిగ్గెత్తుంది ఆ బుగ్గలు చూస్తే గులాబు జాముకు గుబులుస్తుంది ఆ అందమేమో పంచదర్ర అది నంచుకుంటే కొంకుర్ర ఆ ఊర చూపు దూర రుచులు ఊరించే పులిహోర ఆ ఊర చూపు దూర రుచులు ఊరించే పులిహోర తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తల తిరిగే ఆలోచన తల తిరిగే ఆలోచన పట్ట పగలే చందమామ పుట్టుకొచ్చింది చెట్టు మీది పుట్టతేనే చేతికొచ్చింది చూస్తే చుట్టేయాలని చురుకేస్తుంది నీ పెద్దర్తిని చూస్తే కాటేయాలని కసి పుడుతుంది ఇది ఎవరికని నే చెప్పుకోను ఇక ఎంతకని నే పట్టుకోను నువ్వు చెంగుమన్న లొంగనన్న కొంగు వదిలిపోలేను చెంగుమన్న లొంగనన్న కొంగు వదిలిపోలేను తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తిరి తిరి తన్న తల తిరిగే ఆలోచన తల తిరిగే ఆలోచన పట్ట పగలే చందమామ పుట్టుకొచ్చింది అరచెట్టు మీది పుట్టతేనే చేతికొచ్చింది తిరి తిరి తన్న తిరి తిరి తన్న అరరే తిరి తిరి తన్న తిరి తిరి తన్న తల తిరిగే ఆలోచన ఆలోచన అమ్మా అమ్మా అయ్యో అప్పా అయ్యో అల్లుడు ఏమిటయ్యా ఏమిట ఆనందం ఏమిట పారవశ్యం కోతి కొబ్బరికాయ దొరికినంత పని చేసావు కొండ ఎక్కినంత పని చేసావు ఏం దొరికిందయ్యా మావయ్య దొరికింది దొరికిందా దొరికింది ఏం దొరికిందయ్యా పెళ్లి కూతురు పెళ్లి కూతురు దొరికిందా ఎక్కడయ్యా బాబు మన ఇంట్లోనే మన ఇంట్లో పెళ్లి కూతురు దొరికిందా ఎవరయ్యా సుగుణ 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 మన పంచసూత్ర పథకం ప్రకారం నంబర్ వన్ నంబర్ వన్ ఓకే నంబర్ టూ నంబర్ టూ కూడా ఓకే ఓకే ఓకేనయ్యా ఇక మిగతా మూడు సూత్రాలు కూడా ప్రయోగించి పరీక్షించి పరిశీలించి పరిశోధించి నిర్ణయం తీసుకుందాం
చిక్కుందయ్యా అబ్బా ఇంకా చిక్కేవిడు మావయ్య మీ యువకులంతా ఇంతే ఆవేశమే తప్ప ఆలోచన శూన్యం ఇప్పుడు ఇంతకీ సుగుడు ఎవరు కూతురు అంటావు ఇంకెవరు కూతురు మావయ్య సోడా సుబ్బయ్య కూతురు తిన్నావు దెబ్బ తిన్నావు సుగుణ ఒక్క సోడా సుబ్బయ్యకే కూతురు కాదు రాక్షసి రాజమ్మ కూడా కూతురే అయితే అయితే నా మొహం మన పంచసూత్ర పథకం ప్రకారం మిగతా మూడు సూత్రాలు ప్రయోగించి పరిశీలించడం కోసం సుగుణ చేయి నువ్వు పట్టుకున్నావి అనుకో అనుకోయే నా మొహం పట్టుకున్నావు అమ్మా సుగుణ ఎడుతోందయ్యా వెళ్ళింది నీళ్ల ట్యాంక్ లో నీళ్లు పోస్తున్నావు రాజమ్మకి చెప్పిందయ్యా నువ్వు బలత్కరిస్తున్నాడు చెప్పేసిందయ్యా రాజమ్మ వస్తుందయ్యా వస్తుంది వచ్చింది 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 కొట్టింది అల్లుడు 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 ఏం జరిగిందయ్యా మావయ్య మావయ్య ఆ సుగుణ జోలు మనకొద్దు మావయ్య అనుకున్నాను అనుకుంటూనే ఉన్నానయ్యా మీ యువకులంతా ఇంతే మొదట్లో ఆరంభ సూరత్వం చూపిస్తారు తీర గోదాలో దిగాలంటే పిరికి పందల్లా పారిపోతారు విజయవాడి పాతాళ భైరవ సినిమా చూసావా ఓ ఎక్కడ చూసానా మొహం చూస్తే ఆ మాట అంటావా పాతాళ భైరవ సినిమాలో తోటరావును చూసావా ఓ ఎక్కడ చూసానా మొహం చూస్తే ఆ మాట అంటావా పాతాళ భైరవ సినిమాలో తోటరావుడు ఎన్నిసార్లు కోట కొడెక్కాడు ఎన్నిసార్లు రాజుగారితో చివాట్లు తిన్నాడు ఎన్నిసార్లు మంత్రగాడి మాయల నుంచి బయటపడ్డాడు అంటే అన్నిసార్లు రాజుగారి కోట కూడ ఎక్కబట్టే అన్నిసార్లు రాజుగారితో చివాట్లు తినబట్టే అన్నిసార్లు మంత్రగాడి మాయల నుంచి బయటపడబట్టే రాజకుమారి వరించింది రాజ్య పరిపాలన చేశాడు అయితే ధైర్యే సాహసే లక్ష్మి అని సాహసము షాయరాడింకరి సుగుణ లభిస్తుందిరా మీ పెళ్లి జరిగిపోతుందిరా మన ఇంటికో విలక్షణం లేని సలక్షణమైన కోడలు లభిస్తుందిరా కనుక రేపు ఉదయం ఆరు గంటలకి సుగుణ నీకు కాఫీ ఇస్తున్నప్పుడు చేపట్టేసుకో మామయ్య సాహసము షాయరా రేపు ఉదయం ఆరు గంటలకి కరెక్టుగా ఆరు గంటలకి కాఫీ కాఫీ రేపు ఉదయం ఆరు గంటలకి సుగుణ నీకు కాఫీ ఇస్తున్నప్పుడు చెయ్యి పట్టుకో పట్టేసుకో పట్టుకో పట్టుకోరా ఏమిటయ్యా ఏం జరిగింది ఏమైంది సుగుణ అలా పారిపోతుంది ఏమిటి చేయి పట్టుకున్నావా పట్టుకున్నాను పట్టుకున్నాను మొదట ఏమేం లేదు చివరకు కాఫీ నా మీద ఒలగపోసి బలవంతంగా చేయి వేధించుకుని వెళ్ళిపోయింది బలవంతంగా ఉదరించుకుని పారిపోయిందా అయ్యో బాబాయ్ కొంప ముంచే ఉన్నదయ్యా ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్తున్నావు ఏమిటో కర్మ లేవయ్యా బాబురా అమ్మా అమ్మా వెళ్తుందయ్యా అయ్యో బాబోయ్ చెప్పేసిందయ్యా చెప్పేసిందయ్యా సుగుణ నువ్వు బలాత్కరించబోయావని చెప్పేసిందయ్యా బాబు అమ్మా వస్తుంది
నువ్వే చేపట్టుకోమన్నా అబ్బా ఎవరో ఒకరు పట్టుకోమన్నారు లేవయ్యా ముందు ఒళ్ళు పొళ్ళు ఎక్కడ జాగ్రత్తగా భద్రంగా దాచుకుందాం బాబుగారు 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 అసలు 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 ఏం జరిగింది అంటే అసలు అసలు ఏం చెప్పలేదు మీరు తప్పకుండా బాబుగారు బాబుగారు ఆగండి బాబుగారు బాబుగారు ఆగండి బాబుగారు బాబుగారు అయ్యో అదేంటి బాబుగారు అలా వెళ్ళిపోతున్నారు ఆగండి బాబుగారు బాబు బాబుగారు 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 నన్నేం చేయదు రాజమ్మ రాజమ్మ నాకేం తెలీదు రాజమ్మ అయిపోయిందా మొత్తం 32 పొళ్ళు రాళ్ళ కొట్టేసిందా రాజమ్మా నువ్వు ఇక్కడున్నా ఏమీ లేదు అమ్మగారు మా సుగున 3 రోజులు ఇంట్లోకి రాకూడదు అమ్మగారు అయ్యగారు సొక్క మీద పొరపాటున కాపీ ఒలిగిపోయిందట ఉతికించి రమ్మంది అమ్మగారు ఉతికించినట్టే ఉంది నిన్ను చూస్తుంటేనే రాక్షసుని చూసినట్టు భయపడుతున్నాడు వెళ్ళి సుగుణను స్నానం చేసి రమ్మను అట్టగేనమ్మా ఎందుకు రాజమ్మని చూడగానే అలా పులికేక పెట్టావు ఏం లేదక్కయ్య మన వాడికి ఈ మధ్య లేటెస్ట్ సినిమాలో రేప్ సీన్ జ్ఞాపకం వచ్చి ఉంటుంది అంతే కదా అబ్బా అల్లుడు గుండె గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లో కొట్టుకుంటున్నాయా ఇంకా నయ్యా మామయ్య ఆగిపోవలసింది అనుకుంటున్నా అనుకుంటున్నానయ్యా మీ ఊకులంతా ఇంతే మొదట్లో ఆరంభ స్వరత్వం చూపిస్తారు తీరా గోదావరిలో దిగాలంటే పిరికి పందల్లా పాడిపోతారు విజయవాడి పాతాళ భైరవ సినిమా చూసావా అది చెప్పేగానే కొంప ముంచావు మామయ్య అల్లుడు కానీ ఇప్పుడు కేసు రివర్స్ అయిందయ్యా సుగుణ నిన్ను ప్రేమిస్తోంది కనకనే నువ్వు చేయబట్టుకున్నావని చెప్పలేదు నీ మీద ప్రేమతో నీ చొక్కా మీద కాఫీ ఒలిగిపోయింది ఉతికించి రమ్మని రాజమ్మను పంపింది అంటే నేను ప్రేమిస్తోందన్నమాట ప్రేమిస్తోందా ప్రేమిస్తోంది 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 100కి 100 పాళ్ళు నిన్ను ప్రేమిస్తోంది ఇప్పుడు నీ గురించి కలలు కంటూ ఉంటుంది కలిసి రావాలి కదమ్మా తొందరలోనే చేస్తాను వస్తాను ఎక్కడున్నావే ఇక్కడేనే లేవు నువ్వు ఇక్కడ లేవు ఈ లోకంలోనే లేవు నువ్వేం ఊహిస్తున్నావో నాకు తెలుసు ఏమిటి నా బదులు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నట్టు అందరూ నిన్ను దీవిస్తున్నట్టు నువ్వు ఊహిస్తున్నావు ఎలా కనిపెట్టావే ఉసే ముద్దు నేను అంతే పెళ్లికెదిగిన పిల్లలంతా ఏ పెళ్లికెళ్ళినా సీమంతానికెళ్ళినా అన్ని తమకే జరుగుతున్నట్టు ఊహించుకుంటారు ఒసే అడగడం మర్చిపోయాను ఆడదాని జీవితంలో 6 దశలున్నాయన్నావు ఏమిటి అవి ఏముంది మొదటిది
కోరినవాడు మనసైనవాడితో పెళ్లి. ఎందు జీవితాంతం కలిసి బ్రతకవలసిన ఆ దంపతులిద్దరికి మొదటి రాత్రి ముద్ర కలయిక. ఆ కలయికతో జీవిత భాగస్వామి అయిన స్త్రీ గృహిణిగా తన బాధ్యత స్వీకరించి భర్తకు సేవ చేస్తుంది. మూడు వారిరువురి అన్యోన్య దాంపత్యంలో ఆడది గర్భం ధరిస్తుంది. అది ఆడదాని జీవితంలో మరపురాని దశ. ఆడది జీవితాంతం భర్తకు బిడ్డలకు సేవ చేస్తుంది. కానీ గర్భిణి దశలో మాత్రం భర్తకు సేవలందుకుంటుంది. ఈ దశలోనే భర్తకు భార్యపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు. నాలుగో దశలో భారీగా వెళ్లి నిండు గర్భిణిగా తనకు జన్మనిచ్చిన పుట్టింటికి వస్తుంది. అచ్చటా ముచ్చటా తీరా సీమంతం చేయించుకుంటుంది. ఆడదానికి పుట్టినింట్లో అదే ఆఖరి ఉత్సవం. ఐదు పుట్టింట్లో పండంటి బిడ్డను కని భర్త దగ్గరికి వెళ్తుంది. అప్పటి వరకు భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా మారి ఆ బిడ్డను ఆపేటిగా పెంచి పెద్ద చేస్తారు, పెళ్లి చేస్తారు. ఆరు ఇంకేముంది ముసలితనం. కాదు మరి సుగుణా, నేను కదే నువ్వే నువ్వే చాలా ఎత్తుకెదిగావు. నిన్ను చేసుకునేవాడెవరో కానీ చాలా అదృష్టంతే. ఇంకెవరు? నా తమ్ముడు. ఎవరో ఆ ఎల్లివాడు రోడా? ఏ వాడికేం తక్కువ వచ్చింది? ఎకరా పొలం ఉంది, హెక్టార్ ఇల్లు ఉంది. ఎకరా పొలం సేద్యం చేసుకుని ఆ హెక్టార్ ఇంట్లో సుఖంగా ఉంటారు. ఉంటది అట్టా చెప్పేగా ఆ పెద్దని పెళ్లి చేశావు. దానికేం తక్కువైంది? ముప్పద్దుల మెక్కి లక్షణంగా ఉంది. ఉందే ఉంది, అన్ని ఉన్నా ఐదో తనం లేదని ముగుడు వదిలేసిన ముండలాగా ఊరంతా చలామణి అవుతుందిగా. చివరికి ఆ చిన్నతాని బతుకు కూడా బజార్ పాలు చేయాలేనా? వచ్చే నువ్వు తల్లివి కాదే సవి తల్లివే. అదవా, నా కూతురు నా ఇష్టం. వారం రోజులు రానే వస్తాడు. ఈ పెళ్లి ఎవరు ఆపజేస్తారో నేను చూస్తాను. చూడు చూడు, ఈ పెళ్లి ఎట్టా చేస్తావో నేను చూద్దాయా. చూద్దాం చూద్దాం. ఎవరా నువ్వు? దొంగ సచినుడా, నీకు ఇదే పోయేకాలం? ఉండు నీ పని చెప్తా. చెప్పానా చెప్పానా చెప్పానా? సుగుణ నిన్ను ప్రేమిస్తోంది ముర్రో అంటే విన్నావా? రేపు ఉదయం ఆరు గంటలకి, కరెక్ట్ గా ఆరు గంటలకి. ఎంత ఘాటు ప్రేమయో, ఎంత చాటు మోహములో. ఎంత ఘాటు ప్రేమయో, ఎంత ఓ వెన్నెల ఓ జాబిలి ఓ మలయానిలమా, ప్రియురాలికి విరాగ్నిని తెంపు చేయవే. నువ్వు కోరిన
నా కొరకు తీర్చు బాబు గారు నేను పేద తండ్రి కానీ నేచురాలి కాదు బాబు గారు నేచురాలి కాదు మనసంతా మిమ్మల్ని నింపుకున్నాను జీవితాంతం మీతో ముడి వేసుకుని బ్రతకాలనుకున్నాను కానీ మీరు మీరు ఎంత నీచంగా బజార్ దానిలో వెలకడతారనుకోలేదు నన్ను క్షమించండి బాబు గారు నన్ను క్షమించండి నన్ను పెళ్లి చేసుకోవాలని ఈ ఆస్తంతటికి వారసురాలు కావాలని ఎంత ఆశ దురాచ నాలో కోరికలు పెంచావు ఆశలు రేపావు ఆ కోరికలు ఫలించకుండా ఆ ఆశలు తీరకుండా నిన్ను వెళ్ళనివ్వను నేను మంచిదాన్ని కాదు వద్దు వద్దు నా జోలికి రావద్దు వద్దు రావద్దు ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ నెంబర్ వన్ ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు ఇల్లు ఒళ్ళు రెండు శుభ్రంగా ఉంచుతుంది మన చూపిన ఓకే నెంబర్ టూ విలక్షణం లేకుండా సలక్షణంగా రుచిగా శుచిగా అద్భుతంగా వంట చేస్తుంది సుగుణ ఓకే నంబర్ త్రీ నగానట అంటే ఆశ లేదు చీరలు సరదాలు అంటే అసలే మోదలేదు ఓకే నంబర్ ఫోర్ ఒంటరి సమయంలో పరాయి మగాడు వచ్చి బలాత్కారం చేయబోతే ఏం చేస్తుంది అబ్బాగా బ్రూజిలీ దెబ్బతీస్తుంది ఓకే ఓకేనయ్యా విలక్షణ లేకుండా సలక్షణంగా ఇంటికి రాదగ్గ కోడలు మన పంచసూత్ర పథకాన్ని గెలిచిన ఏకైక పెళ్లి కూతురు నన్ను పెళ్లి చేసుకోవాలని ఈ ఆస్తి అంతటికి వారసురాలు కావాలని ఎంత ఆశ దురాశ నాలో కోరికలు పెంచావు ఆశలు రేపావు ఆ కోరికలు ఫలించకుండా ఆ ఆశలు తీరకుండా నిన్ను వెళ్ళనివ్వను సారీ అమ్మా కాఫీ విజయమా ఏమైంది విజయమ్మా ఏమైంది ఏముంది ఆడ మగ కలిస్తే ఏమవుతుందో అదే అయింది అంటే నెల తప్పింది పెళ్లి కాకుండానే పెళ్లి కావాలని ఎక్కడుంది కిషోర్ నేను ఒకరినొకరు అర్థం చేసుకున్నావు మనసులు కలిసాయి శరీరాలు కలుపుకున్నావు ఇప్పుడు సంఘం కోసం పెళ్లి చేసుకుంటాం Ha 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 ha
చూసిలి పెళ్లి కాక బాధపడే మధ్యతరగతి కుటుంబీకుడి కూతురులాగా అసలు జీవితంలో పెళ్లే కాదని నిరుత్సాహపడే నిరుపేదకు వారసురాల్లాగా కట్నం డబ్బు లేక మూడు వారిపోయినా దేశంలో ఒక సగటు అమ్మాయిలా పెళ్లి పెళ్లి అంటానికి చిన్నతనంగా లేదు. ప్రియా, మనమేమిటి, మన ప్రెస్టేజ్ ఏమిటి? మనం డబ్బున్న వాళ్ళం. దేవలోకంలో దేవతలకు, భూలోకంలో డబ్బున్న వాళ్లకు స్వర్గ సుఖాలు, జన్మ హక్కు. వీఆర్ లైసెన్స్డ్ విత్ మనీ. అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, దానివి తీరా అనుభవించాలి. అర్థం చేసుకోవడం లేదు. నేచురల్, ఇట్స్ వెరీ వెరీ నేచురల్. లాగులంగా తగిలితేనే ఈ రోజుల్లో కడుపు వస్తుంది. నెలల తరబడి నాతో తిరిగి నీకు కడుపు రాకొస్తుందా? వస్తుంది. ఇంకా కొంతకాలం ఆగితే పిల్లలు కూడా పుడతారు. అదే అదే నా బాధ కిషోర్. పెళ్లి కాకుండా పిల్లల్ని కనే దౌర్భాగ్యం కలిగించుకు. నలుగురిలోనూ నన్ను నవ్వులు పాల్చేయకు. ఓ విజయా, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. పిల్లల్ని ఎందుకు కనాలి, అల్లలు ఎందుకు కావాలి? ఈ రోజుల్లో కడుపు రావడం ఎంత సహజమో, ఆ వచ్చిన కడుపును అబార్షన్ చేయించుకోవడం అంతే సహజం. అబార్షన్ చేయించుకో. బాయ్. అబార్షన్ చేయించుకో. అబార్షన్ చేయించుకో. అబార్షన్ చేయించుకో. అబార్షన్ చేయించుకో. దౌర్భాగ్యరాల, తక్షణమైన అమ్మాయిని చేసుకుని ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు కృష్ణ. అలాగే నువ్వు ఆడదాని డబ్బు ఆశించని యోగ్యని చూసి పెళ్లి చేసుకుంటావని ఆశపడ్డానే. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని, ఆ కడుపు ఆభాషం చేయించుకొని ఇంకా బ్రతికి ఎవరిని ఉద్ధరించాలని, ఎవరిని ఉద్ధరించాలని? నీలాంటి ఆడదాని వల్లనే మగవాడు ఆడదాన్ని మోసం చేస్తున్నాడు, లొంగదీస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, చివరికి మానభంగం చేస్తున్నాడు. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఆ కుర్రాడి తల్లిదండ్రులతో మాట్లాడి అన్ని సర్దుబాటు చేస్తాను. కోడి పుంజుల్లో ఆవేశమే తప్ప ఆలోచన జ్ఞానమే ఉండదు. అసలు మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మాటలతో తెచ్చవలసిన విషయాన్ని సమ్మిటి బోర్డు లాంటి పిడుగుద్దులతోనా తెలుసుకోవాల్సింది? కిషోర్, నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పించాను.
నువ్వు విజయని పెళ్లి చేసుకోబోతున్నావు. అంతేకాదు మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే కళ్యాణ మండపంలో చేయబోతున్నావు. కలపండి, ఆవేశంగా ఎత్తిన మీ చేతులు అనురాగంగా ఆప్యాయంగా కలపండి. అయ్యరామా, ఇంకా ఎందుకర్రా గుసగుసలు? రాజం మొదలు కొడాయి వదిలిపెట్టి వెళ్లే రోజు వచ్చింది కదా. ఏయ్, ఏమిటా కోస్తున్నావు? మొన్న బిందె పగలగట్టి నీ మొగుడు పళ్ళు ఆగబెట్టని అప్పుడే మర్చిపోయావా? అయ్యో అయ్యో రాజం మొదన, నిన్ను నేను ఎద్దవుగా మాట్లాడతానా? నీ చిన్న కూతురు సుగుణ, ఆ శాంతమ్మ గారి అబ్బాయి కృష్ణ లేడు, ఇద్దరు ప్రేమించుకున్నారుగా. జమీందారు గారి అబ్బాయే నీ అల్లుడైన తర్వాత ఇంకా కొడాయి దగ్గర నీళ్లు పట్టుకు బతికే కర్మేం పట్టిందా అని. ఏయ్, నా బిడ్డ నిప్పు లాంటిదే, నన్నేమీ చేయలేక పెళ్లి కావలసిన నా బిడ్డను ఆడిపోసుకుంటున్నావే, పురుగులు పడిపోతావే. నీ కూతురు ఈ ఇదన పడి ఏ రంగం ఆడుతంటే పురుగులు పడి చచ్చేది నువ్వేనే. ఇదిగో వచ్చిందిగా నీ కూతురు మహాపతివ్రత సీతమ్మ తల్లి, అడుగు. ఏందే అదేదో వాగుతుంది, నిజమేనా? ఏమిటమ్మా? ఆ శాంతమ్మ కొడుక్కి నీకు ఏ సంబంధం? అమ్మా అది ఇంకేం చెప్తుంది? అలా బాగవుతున్నాడు రోడ్ లో కళ్ళారా చూశాను కదా, ఏది కాదని చెప్పమని చూద్దాం. ఏం మాట్లాడు, ఇంతకన్నా ఏమందో మాకు తిని చస్తే సంతోషించేదాన్ని. నా రక్తంలోనే నా వంశంలోనే ఏ నాడు ఇంత ఘోరం జరగలేదు. అల్లుడు అల్లుడు, పంప ములిగిందయ్యా. ఏమిటి మావయ్యా? పంచసూత్ర పథకం పంచసూత్ర పథకం అని మనం సంబరపడిపోయామా? దాని వల్ల అన్యాయంగా ఉన్నండి జీవితం అల్లరపాలైందయ్యా. మావయ్యా, నువ్వు కంగారు పెట్టు, నన్ను కంగారు పెట్టు, ఏం జరిగింది చెప్పు. ఇంకా ఏం జరగాలయ్యా? నువ్వు ఆ సుగుణ చేయబట్టుకున్నట్టు మీ ఇద్దరికి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు ఆ కొళాయి దగ్గర అందరూ ఆడిపోసుకుంటున్నారు. పాపం పెళ్లి కావాల్సిన పిల్ల సుగుణ. ఇప్పుడేం చేయడం? ఇంకా ఏం చేయడం ఏమిటయ్యా? ఆ పిల్ల ఏనుయ్యో గుయ్యో చూసుకోకముందే తాళి కట్టేయి. వెళ్ళే, విజయ అలా చేసిన తర్వాత ఆడజాతి అంటేనే నాకు అసహ్యంగా ఉంది. సుగుణ మీద కూడా నాకు నమ్మకం లేదు. తప్పయ్యా, అలా అనకు. అందరు ఆడపిల్లలు నీ చెల్లెల్లాగే ఉండరు. సుగుణ లక్షణమైన అమ్మాయి, ఆడజాతికే రత్నం లాంటిది. వెంటనే పెళ్లి చేసుకో, జీవితాంతం మనశ్శాంతితో బతుకుతావు అని గ్యారంటీ ఉంది. అయితే ఏమిటంటావు, పెళ్లి చేసుకుని వాడివి పంచసూత్ర పథకం పంచసూత్ర పథకం అని ఆ అమ్మాయిని ఎందుకు అల్లరి పాలు చేసావు? ఆ అమ్మాయి నిలబడుతుందా లేదా అని టెస్ట్ చేసి. ఏం తమాషాగా ఉందా? జీవితం అయ్యా నిండు జీవితం, చిన్నపిల్లాట కాదు. ఏమిటి నువ్వు చేసిన టెస్ట్? నీ టెస్ట్ లో అమ్మాయి గెలిచిందిగా. ఎక్కడ గెలిచింది? నాలుగు సూత్రాలుగా గెలిచింది, ఇంకా అసలైంది ఉంది. అక్కర్లేదయ్యా, ఇంకే టెస్ట్ అక్కర్లేదు. ఆ అమ్మాయి ఓర్పు అణుకువా ఉన్న పేరుకు తగ్గ గుణవంతురాలు, ఈ ఇంటికి రాదగ లక్షణమైన కోడలు. ఒక పని మనిషి నిరుపేద, నా ఆస్తి అంతస్తు చూసి నాటకం ఆడుతుందని ఎందుకు అనుకోకూడదు. మిస్టర్ కృష్ణ, సుగుణని ఇంకోసారి పని మనిషి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త, చదువుకున్న వాడివి యోగ్యుడివి అనుకున్నాను. చెయ్, నీ తండ్రి లాగే జీవితాలతో ఆడుకుంటావు అనుకోలేదు. మావయ్య, పని మనిషిని నీకు ముందే తెలుసుగా, ఆ అమ్మాయి కనిపించగానే దొరికింది దొరికిందంటూ కొండెక్కినంతగా గంతులేసావు, చేయబట్టుకున్నావు, నలుగురులో అల్లరిపాలు చేసావు. ఎంత జరిగాక ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా తన పని మనిషిని? మిస్టర్ కృష్ణ, ఈ రోజు నుంచి సుగుణ నా కన్న కూతురు, నా కన్న కూతురుగా పెళ్లి చేసుకో. సరే, నా పంచసూత్ర పథకం ప్రకారం ఆ ఐదో పాయింట్ కూడా గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? గెలవలేదు, నా డబ్బుకు లొంగిపోతుంది. లోకంలో ఆడపిల్లలందరినీ నీ చెల్లెలు లాంటి వాళ్ళ కింద జమకట్ట. మాన మర్యాదల కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలిన ఆడజాతి మనది. ఆ నీతిని ఆ నాగరికతని ఆ సంస్కృతిని సంతరించుకున్న పిల్ల రా సుగుణ. నీ సిరి సంపదలు నీ భోగ భాగ్యాలు ఆమె గుణగణాల కాలి గోటికి కూడా సరిపోవురా. ఆమెని వేషమెత్తు కూడా కదల్చలేవు. చూద్దాం. ఛాలెంజ్ ఛాలెంజ్. విరంగపురం విరంగపురం దగ్గర బాబు ఎప్పుడొచ్చా? నా జీడి మళ్ళీ జీడి నా జీడి అవుతే పోయిందిలే అమ్మా, నా ఇంటికి పోదాం. రారా రారా అక్క అక్కాయ్, అయ్యి చెల్లిపోయిన ఎకరా పొలంలో సరకేసా, నువ్వు పండించా. ఆ సరుకు బెల్లం చేసి పాకం చేసి సాగ తీసి అందులో నూగులు కలిపి నూగిజీలు చేసా. ఇంకా జీడి నూగిజీ నువ్వు కూడా తిను, బాగున్నదా? ఎలా ఉందక్క? చాలా బాగుందిరా. అవును, నువ్వు ఎట్టా ఉన్నారా నాన్న? నాకే ఇలా ఉన్నాను, నాట్యం లోటక్క.
ఎకరా పొలంలో పండించిన నూగిడి ఆ తింటూ రాజురా మహారాజులా ఉన్నాను. నీకేట్రా నాన్న, ఎకరా పొలం ఉంది, మెట్టాడిల్లుంది. అక్క అక్క ఏంద్రా అక్కడే నిలబడిపోయినావా? మరి మరి సుగుణ నేను పెళ్లి చేసుకోవడం మాంగారికి ఇష్టం లేకపోతే ఆయనతో మనకేమిట్రా? చేసుకునేది నువ్వు, చేసేది నేను. ఆ సోడా సుబ్బయ్య గురించి నువ్వేం పట్టించుకోకరా. అయితే సరే అక్క అక్క. మళ్ళీ ఏంట్రా? ఏం లేదు, ఆ సుగుణే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇట్టు పడకపోతే దానికి తెలుసురా పసిపిల్ల. అంటే ఇంకా పెద్దదవలేదా? అబ్బా పెద్దదేరా, కానీ నేను ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటది. అయినా నీకేం తక్కువరా? ఎకరా పొలం ఉంది, నిట్టాడిల్లుంది, నేను చేసుకుంటే హాయిగా కూకొని తింటారు కదా. ఎకరా పొలం నిట్టాడిల్లు, ఎకరా పొలం నిట్టాడిల్లు, ఇంతక నూగిజలు తింటూ కూకుంటా కదా అక్క. మళ్ళీ వచ్చిందిరా అలా కోప్పడం అంటే నేను ఇంటి దగ్గరపోతానంటే? మరి కోడికి వచ్చిన కుక్క తెగిలాగా టాప టాపకి గొరుకుతావేమిట్రా? అయ్యా అలా కోడి కుక్క అన్నావు అంటే మా తమ్ముడు కదూ, మా నాయన కదూ. ఒరే 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 నాయన 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 బాబా. ఎకరా పొలం నిట్టాడిల్లు, ఎకరా పొలం నిట్టాడిల్లు అక్క. నేను అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలా? అలాగే అక్క. ఒకవేళ నేను జీడి జిడ్డునని, సుగుణకి తగిన జోడి కాదని ఊళ్ళో వాళ్ళంతా నన్ను సుగుణ పెళ్లి చేసుకోద్దంటే? ఇదిగో అలా చీచా అన్నావు అంటే నా జీడి నేనే తింటా, సుగుణ పెళ్లి చేసుకోనికా? ఒరే 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 రే తమ్ముడు 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 ఒరే 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 నిన్ను కాదురా, వాళ్ళని ఊళ్ళో వాళ్ళని. అయినా నా తమ్ముడు నా కూతురు మీ ఇద్దరు పెళ్లి చేస్తే మధ్యన వాళ్ళకెందుకురా? ఎవడైనా అడ్డం వచ్చాడా గొంతు నిలుపు చంపేస్తా. బాగా చెప్పా. ఇదిగా ఎకరా పొలం నిట్టాడిల్లు, ఎకరా పొలం నిట్టాడిల్లు మా బుజ్జక్క. ఇది నిజమే సుగ్నా. వచ్చే సుగ్నా మావి వచ్చాడే కాళ్ళకి నీళ్ళట్రా. హాయ్ మావి. ఇప్పుడేనా రావడం? నువ్వా ఇక్కడ ఉన్నావా రాజ్యం? నీకోసం జీళ్ళు తెచ్చి ఇదిగా నువ్వు జీళ్ళు నోరుతో తిను, బాగుంటుంది. ఎకరా పొలంలో పండించా. ఏ కళా కొత్తవు? నా తమ్ముడు, నీకు కావి మొగుడు సుగుణా. సుగుణా ఎంతలా చూస్తున్నా సుగుణా, నాకే ఎకరం పొలం ఉంది, నిట్టాడి ఇల్లు ఉంది, నువ్వు నన్ను చేసుకుంటే సుఖపడిపోతావు. కూర్చొని తింటాది సుఖపడిపోతే మాంగానే ఎకరం పొలం నిట్టాడిల్లు మాంగానే. మావా సుగుని పెళ్లి చేసుకుంటావా? అద్దంలో ముఖం చూసుకున్నావంట్రా. రే నోరెత్తావా ముఖం చెక్కేస్తా. పక్క పక్క ఏం జరిగిందిరా? మాంగాడు నా ముఖం చెక్కేస్తాడట. చెక్కేస్తాడు చెక్కేస్తాడు. ఎవరు ముఖం ఎవరు చెక్కుతారో నేను చూస్తాను, నువ్వు రారా. సుగుణా ఈ జీలు పెట్టి లోపల పెడతాను, నువ్వు తింటానికి రా. అమ్మా సుగుణా, అయోధను చేసుకొని కలకాలం కాపురం చేసే కట్టి నీ మనసుకు నచ్చినట్టు చేసుకొని అంసలాగా ఆ రోజును బ్రతికి చచ్చిపోయినా చాలమ్మా. నాలో కోరికలు పెంచావు, ఆశలు రేపావు. ఆ కోరికలు ఫలించకుండా, ఆ ఆశలు తీరకుండా నిన్ను వెళ్ళనివ్వను. నన్ను పెళ్లి చేసుకోవాలని, ఈ ఆస్తి అంతటికి వారసురాలు కావాలని. ఇంకేం చెప్తుంది? వాళ్ళు బాగవుతున్న రోడ్లో కళ్ళారా చూశాను కదా, ఏది కాదని చెప్పమని చూద్దాం. ఇంతకన్నా ఏముందో మాకు తిని చస్తే సంశించేదాన్ని. నా రక్తంలోని నా ఊసులోని ఏ నాడు ఇంత ఘోరం జరగలేదు. చాలా
ఎటు తప్పులు చేయకపోయినా అల్లరి పాలయ్యాను మీ దగ్గర ఓ వరం అడగాలని వచ్చాను ఓకే పెళ్లి తప్ప ఏం కావాలన్నా ఇస్తాను డబ్బు నగలు మణులు మాణిక్యాలు ఏమీ నాకు అక్కర్లేదు వారం రోజుల పాటు మీతో సంసార సుఖం అందిస్తే చాలు సంసార సుఖం సంసార సుఖం అంటే మీరనుకునే సుఖం కాదు నేను కోరుకునేది సంసారం అంటే భార్యాభర్తల ప్రేమానురాగాలు అన్యోన్య దాంపత్యం అదెలా సాధ్యం పెళ్లి కాకుండా దాంపత్యం ఎలా చేస్తాం పెళ్లి కాకపోయినా నీ దగ్గర నుండి భార్యగా అనుభూతులు నాకు చాలు ఇంతకీ నన్నేం చేయమంటావు వారం రోజులు నాకు భర్తగా నటించి నేను కోరిన కోరికలన్నీ తీర్చాలి నటించలే కదా ఓకే దానివల్ల నాకేంటి ఉపయోగం చివరి రోజున మీరు కోరుకునే ఈ శరీరం మీ సొంతం చేస్తాను నవ్వకు నవ్వకు అలా పగలబడి నవ్వకు వారం రోజులు సుగుణ నీతో సంసార సుఖం అనుభవిస్తాను అంటే దాంపత్యంలో పవిత్రమైన అన్ని సుఖాలు అనుభూతులు అనుభవిస్తుందే తప్ప నువ్వనుకునే వెర్రిమొర్రి చేష్టలు కాదు సుగుణ నా పంతమే నెగ్గిస్తుంది నీకు చచ్చినా లొంగదు చూద్దాం ఎవరి పంత నెగ్గుతుందో ఎవరు గెలుస్తారో చూద్దాం ఓ మగాడితో యవ్వనంలో ఉన్న ఆడది వారం రోజులు గడిపితే ఎలా లొంగదో నేను చూస్తాను హాస్పిటల్లో మా స్నేహితుడి భార్య ప్రసవించిందని సుగుణ తోడుండాలని అమ్మ చేత చెప్పించి రాజమ్మను ఒప్పించాను పెళ్లి కాని మా వింత కాపురం రేపే మొదటి రోజు ఇదే మన ఇల్లు ఇది హాల్ స్టెప్ ఇన్ డైనింగ్ హాల్ దిస్ ఈజ్ కిచెన్ ఇది పెరడు లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బెడ్రూమ్ కమాన్ కమాన్ ఐ సే కమాన్ ఇప్పుడు చెప్పు మన వింత సంసారం ఎలా ప్రారంభిద్దాం ముద్దుగా ముద్దులతో ప్రారంభిద్దామా దానికి ఇంకా ఆరు రోజులు టైం ఉంది నరుడికి నాలుగు అంశాలైనా ఆడదానికి మాత్రం ఆరు ఆ ఆరు దశలు ప్రారంభమయ్యేది పెళ్ళైన తర్వాతే మొదటిది కోరినవాడు మనసైన వాడితో పెళ్లి ఆ మొదటి రాత్రి ముందే చెప్పాగా పెళ్ళంటే కుదరదని మొదటి రాత్రి అంటావు ఇప్పుడే రెడీ కమ్ ఆన్ అందుకు మీరు ఆవురావరమంటున్నారని నాకు తెలుసు ముందే చెప్పాను నా కోరికలన్నీ తీర్చిన తర్వాతే ఆరో రోజున మీ కోరిక తీరుస్తాను రండి భయపడకండి బలవంతంగా ఉరితాడు బిగించక్కర్లేదు తాకండి చాలు మైల పడిపోరు తాకండి కట్టినంత మాత్రాన భార్యాభర్తలు కాలేరు మనసులో భార్యను భర్తకు భర్తని భార్యకు గౌరవం ఉండాలి ఏదో ఆడపుట్టుకు పుట్టిందాన్ని తాళంటే ఆశ ఉంటుంది కనుక ఇదంతా చేశాను ఇప్పుడు మీరు తాకిన ఆ పసుపు తాడు నా నుదుటి రాత్రి తాకింది పరిగెడుతున్న నా హృదయాన్ని తాకింది ఇది చాలండి మిమ్మల్ని నేను భర్తగా పూజించడానికి
నీ దృష్టిలో ఎలా ఉన్నా నా దృష్టిలో ఇప్పుడు నాకు పెళ్ళైందని ఇక నుండి నా తలరాత తిట్టగలిగేది మీరేనని అనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి మిచ్చివాడ నీ చెల్లెల్లాంటి ఆడది కాదురా సుగుణ రత్నం రత్నం ఆడజాతికే రత్నం ఏమని దీవించాలి నీ ఇష్టం వచ్చినట్టు దీవించండి దీర్ఘ సుమంగళి భవ చాలండి ఈ జన్మకిది చాలు చాలు రెండో దశ బెట్సినేగా అందులో ఏముందండి క్షణిక సుఖం అది చివరి రోజున చెప్పానుగా దాంపత్యంలో ఎంతో అనుభవించాల్సింది ఉంది పెళ్ళై భార్యగా మగవాడి జీవితంలో ప్రవేశించిన ఆడది గృహిణిగా తన బాధ్యత స్వీకరిస్తుంది కాళ్ళు పట్టుకోలాడు బుద్ధి పోనిచ్చారు కాదు నీ ఆడజాతి అబ్బా రమ్మంటుంటే శ్రీమన్నారాయణుడు గుండెల్లో గుడి కట్టాడనేమో శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ పాదాల వద్దే సేవలు చేస్తుంటుంది ఇవన్నీ నాలుగు రోజులకు వాయిదా వేసి బుద్ధిగా స్నానం చేసి టిఫిన్ తిని ఆఫీసుకు బయలుదేరండి ఇంకా నాలుగు రోజులా ఆగలేను ఆగలేను సుగుణ అంతగా ఆగలేకపోతే ముక్కు మూసుకొని మునీశ్వరులా జపం చేయండి సుగుణ 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 నరుడా ఏమి నీ కోరిక నరుడా ఏమి నీ కోరిక 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 చీ పోస్ ఇంతేనా ఏదో వరాలు ఇచ్చే దేవత పోజు పెడితేను ఇంకేముంది నా పంట పండింది అనుకుంటా నేను అనుకున్నానండి ముక్కు మూసుకొని మునీశ్వరుల్లా జపిస్తుంటే కటాక్షిద్దామని వచ్చా కొంగ జపం నాకేం తెలుసు అవును ఇంతకీ నన్నెందుకు జపించినట్టు జపించానా తప్పించానా ఎందుకబ్బా ఇంకెందుకు వీపురుద్ది స్నానం చేయించడానికి కరెక్ట్ అది దేవి గారి పని కదా మరి ఇంకేం పనుంది నాకు ప్రొద్దున్నే లేచి సుప్రభాతం పాడడం అవును ఫేస్ చేసి బ్రష్ అందించడం అవును వీపురుద్ది స్నానం చేయించడం అవును అన్నం కలిపి నోట్లో పెట్టడం అవును ఉల్లి పాప అయినా కదా మరి అవును పాపం నోట్లో వేలు పెట్టి కొరకలేరు అయ్యో మీరు కాదండి తప్పు మీ పనులన్నీ పూర్తి చేయకుండా వేరే పని మీద కూర్చున్నానే నాది తప్పు రండి వదలండి
చూడవండి చేతులు పట్టుకున్నానా చేతులు ఎందుకు పట్టుకుంటారు చూడకపోతే మానేయండి జలుబు చేస్తే రాత్రికి అమృతాంజనం పూసేది మీరేగా ప్లీజ్ చూడనివ్వండి ప్లీజ్ చూడవండి వారం రోజుల పాటు నీతో సంసార సుఖాలు అనుభవిస్తాను అందంటే దాంపత్యంలోని పవిత్ర సుఖాలని అనుభవిస్తుందే కానీ నువ్వు అనుకునే వెర్రి మొర్రి చేష్టలు కావురా ఆహా ఓహో ఘుమఘుమ ఘుమఘుమ పెసరట్ల ఘుమాయింపు ఘుమఘుమ 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 అబ్బా మధ్యలో వాడవుడు నా ప్రాణానికి అయినా మన ఇంటికి వస్తారబ్బా వెళ్ళి చూడండి నువ్వే వెళ్ళి చూడు तारीफ करूं क्या उस कुदरत को जिसने इस उल्लू का पट्टे को बनाया और मेरे पल्ले में डाला यवनंदी अबाई लेडा बेटी उन्नारु एंटी ओनर वचिंदी अनि చెప్పు फो అలాగే ఆ ఇంటి ఓనర్ వాడోడి మధ్యలో ఉండు ఒక క్షణం దయచేస్తా అరే ఎవరు లేరే తమాషాగా ఉంది సరే నువ్వు అమ్మాయికి మొగుడు అయితే నేను నీకు మొగుడు గుర్తుపట్టలే ఇంకా గుర్తుపట్టలే నేనల్లుడు మేనల్లుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అరే గుమాయింపు గుమాయింపు దశరథ గుమాయింపు అబ్బో మా మాయ అరే మా మన హి కామన హి చోడో चूसी आशीर्वदा तीन आशीर्वदी अरे गोविंद गोविंद मंजी पेसन पेटना चीते रखो बेटी वस्ता बेटी वस्ता बेटा పార్కులో నీ కోసం కాచుకొని ఉంటాను అక్కడికి తొందరగా రాదే ఇక బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి అప్పుడేనా మరి అమలు అవన్నీ మూడు రోజుల తర్వాత బయలుదేరండి తప్పదా బయలుదేరండి బయలుదేరమంటుంటే రత్నం రత్నం అయ్యా అన్నం అంతా పట్టి చూడనక్కర్లేదు ఒక్క మెతుకు చాలు ఈ మూడు రోజుల నుంచి నువ్వెంత పీడించుంటావో నాకు తెలుసు కానీ నీకు లొంగలేదు అవునా ఇప్పటి వరకు నిన్నే నెగ్గించింది ఎప్పటికైనా నన్నే నెగ్గిస్తుంది చూద్దాం రేపు ఆడదాని జీవితంలో మూడో దశ చూద్దాం ఆడదాని జీవితంలో మూడో దశ గర్భిణి ఇది ప్రతి ఆడదాని జీవితంలో మరపురాని దశ జీవితం అంతా భర్తకు పిల్లలకు సేవ చేస్తుంది కానీ ఈ దశలో భర్త దగ్గర సేవలు అందుకుంటుంది కాఫీ లవ్ పర్వాలేదండి నీకు పర్వాలేదండి మరి కడుపులో ఉన్న బాబుకు బుద్ధిగా కాఫీ తాగండి ముందు మీరు తీసుకోండి ఉమ్
గట్టిగా పడుకొని రెస్ట్ తీసుకోండి. అయ్యో నా కాళ్ళు మీరు పట్టుకోకూడదండి. ఎందుకండి? ఎల్లకాలం ఆడవాళ్ళే మగవాళ్ళ కాలు పట్టాలా? ఈ సమయంలో ఆ ఛాన్స్ మాకండి. పడుకోండి. సుగుణ, భర్తను భార్య, భార్యను భర్త ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఆడవే కాళ్ళు పట్టాలి, మగవాడే కాళ్ళు పట్టించుకోవాలి అన్న ప్రశ్నే రాదు. ఒకరి కోసం ఒకరు, ఒకరిని మించి ఒకరు, ఆప్యాయత, అనురాగం చూపగలిగితే ఆ సంసారం స్వర్గసీమ. ఈ సమయంలో ఆడవాళ్లకు సేవలు చేస్తే మగవాడికి ఎంత తృప్తో కాదనుకుసుకున్న. ఇంకా నయం, నీళ్లు తోడి బట్టలు ఉతుకుతానన్నావు కాదు? అవునండి, ఎల్లకాలం మీరే వంటలుంటే తెలగండి, మాకు ఛాన్స్ ఇవ్వాలి కదండి. నిమిషంలో 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 నీళ్లు తోడి, నిమిషంలో బట్టలు ఉతికి, నిమిషంలో వంట రెడీ చేసేస్తా, చూస్తూ ఉండండి. కలపకూడదు. మరి తినడం ఎలాగండి? ఇలాగండి. భార్యపై భర్త చూపే ప్రేమానురాగాల కోసం ప్రాణగంధమైన ప్రసవ వేదన అవలీలగా దాటగలదు ఆడవే. సుగుణ, ఎందుకు అనవసరంగా పుట్టింటికి వెళ్తానంటూ? ఇప్పటి వరకు మనదంతా నటనేగా. మీకు నటన కావచ్చు, కానీ మీ భార్యగా నేను నిజంగానే జీవితాన్ని అనుభవిస్తున్నాను. నేను కాపురానికి రాకపోవచ్చు, గర్భిణీ కాకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ అనుభూతి నేను పొందాను. నేను సీమంతం కోసం మళ్ళీ పుట్టింటికి వెళ్తున్నాను అనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత పుట్టిల్ని వదిలొచ్చిన ఆడది మళ్ళీ సీమంతం కోసం, పురుడు కోసం పుట్టింటికి వెళ్ళాలి. నా వాళ్ళందరినీ ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ రేపు వస్తాను. శభాష్, పంచసూత్ర పథకంలో ఐదో సూత్రం ప్రకారం ఆడదానికి అణకువ, ఓర్పు, గౌరవభావం ఉండాలని. సుగుణకు భూదేవంత ఓర్పు ఉంది, కనుకనే పెళ్లి కాకపోయినా ఎంతో ఓర్పుతో సంసారంలో నిండి జీవితాన్ని అనుభవిస్తోంది. ఎంతో అణకు ఉంది, కనుక నేను ఎంత పీడించినా నీకు లొంగకుండా, నిన్ను నొప్పించకుండా నీ మనస్సు దోచుకుంది. కానీ ఆరో రోజు శరీరాన్ని అర్పిస్తానండి. భర్తలంటేను భర్తంటేను గౌరవం కదా సుగుణ, పెళ్లి కాకుండా నీకు తన శీలాన్ని అర్పించదు. సుగుణ శీలవతులుడు శీలవతి. అమ్మో అమ్మో అమ్మో, నేనేం చేసిన అమ్మో? పెళ్లికి పంపిన బట్టలన్నీ అన్యాయంగా ఎలగలు కొట్టేశాయి అమ్మో. అమ్మో వచ్చావమ్మా, చూడమ్మా చూడు,
నీ బావని పెళ్ళికి పంపిన బట్టలన్నీ అన్యాయంగా ఎలకలు కొట్టేసాయి అమ్మా 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 ఎలకల విషయం తీస్తే సూర్యా పెట్టవే అలాగే రాత్రికి అన్నంలో కలిపేసి ఆ దిక్కుమాల ఎలకలు దవసం చేద్దాం అవనే వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటానన్నావు మూడు రోజులకు వచ్చేసావు నిన్ను చూడాలనిపించింది అమ్మా సాయంత్రానికల్లా వస్తానని చెప్పి వచ్చేసాను నా తల్లి నాయమ్మే నేనంటే ఎంత ప్రేమే నీకు అమ్మా నీకు పెళ్లి కాయం చేశానే పెళ్ళికొడుకు ఎవరో కాదమ్మా నా తమ్ముడు అలాగే నీ మాట ప్రకారమే కానివమ్మా నా తల్లి నాయమ్మే నా బంగారు తల్లి చూడమ్మా ఎంత అన్యాయం జరిగిపోయిందో నా తమ్ముడు నీ పెళ్లికి పెట్టిన బట్టలు ఆ మొదలష్ట పిలకలు కొరికి పరిసి రేపు బ్రహ్మాండమైన చీరలు తెస్తానే చీరలైతే ఎన్నైనా మార్చగలవమ్మా కానీ పెళ్ళంటే నూరేళ్ల పంట మనసు లేని వాణ్ణి చేసి మళ్ళీ అతన్ని మార్చి నువ్వు పెళ్లి చేయలేవు నేను చేసుకోను లేను అమ్మా పెళ్ళై పురుడుకొస్తే లతా వాళ్ళ అమ్మలాగా నాకు సీమంతం చేస్తావా అమ్మా లతా వాళ్ళ అమ్మలాగా ఏమిటి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చేయను ఆకాశంత పందిరేసి ఊళ్ళ వాళ్ళందరిని పిలిచి రంగ రంగ వైభవంగా బహిరంగంగా చేయను చిట్టే జానకి సీమంత పట్టణమంతా ఆనంద చిట్టే జానకి సీమంత పట్టణమంతా ఆనంద ఇంకా పాత చింతకాయ ట్యూన్లు కొత్త రకం స్టెప్పులు స్టెప్పులు కదా కావాలి నాకేం తెలుస్తుందయ్యా ఏం పాడతా కదమ్మా చిట్టి జానకి సీమంతం పట్టణమంతా ఆనందం చిట్టి జానకి సీమంతం పట్టణమంతా ఆనందం అంగనలారా నర పుంగవులారా అంగనలారా నర పుంగవులారా రంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం చిట్టి జానకి సీమంతం పట్టణమంతా ఆనందం చిట్టి జానకి సీమంతం పట్టణమంతా ఆనందం జిడి చిట్టు వన్ని తీసేశాను పేడి మూతి వన్ని తిట్టేశాను ఆ మూడు ముళ్ళు వేయంగానే అదరగొట్టవురా అల్లుడా అల్లుడా కంటి పిల్లడా అరి వీర భయంకర మల్లుడా అల్లుడా కంటి పిల్లడా అరి వీర భయంకర మల్లుడా జగదేక వీర శిఖామణి నేనే శృంగార గంధ సాంగుడను నేనే ముద్దు ఒకటి చాలంటే అరె మొత మోగిపోవాలంటే ముద్దు ఒకటి చాలంటే అరె మొత మోగిపోవాలంటే నే దిపరట్టలా ఉబ్బను ఆ బొబ్బిలి పులికే అబ్బను నే దిపరట్టలా ఉబ్బను ఆ బొబ్బిలి పులికే అబ్బను
జానకీ సీమంతం పట్టణమంతా ఆనందం చిట్టి జానకీ సీమంతం పట్టణమంతా ఆనందం అందమలారా మన పొంగబులారా బహిరంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం చిట్టి జానకీ సీమంతం పట్టణమంతా ఆనందం చిట్టి జానకీ సీమంతం పట్టణమంతా ఆనందం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రక్తు నీ మాట ఫలిస్తుందమ్మా తల్లిదేవన తప్పకుండా ఫలిస్తుందమ్మా ఏదో కోపంలో తిడతానే కానీ నా వాకు తప్పకుండా ఫలిస్తుందమ్మా బిడ్డ పాపంతో నూరేళ్ళు చల్లగా ఉండమ్మా చాలమ్మా నీ నోటితో ఆ మాట చాలమ్మా ఏమైంది ఏమైంది నీకు ఏముంది ఏం లేదు నిన్ను చూడగానే నమస్కరించాలనిపించింది నా తల్లి నా అమ్మే నేను వెళ్తానమ్మా ఆ వెళ్ళిరా అమ్మా అక్క పొద్దుట నుండి నాన్న చూడాలని చాలా ఆశగా చూశాను చూడలేకపోయాను నాకు టైం అయిపోయింది నేను పోతున్నాను నాన్నని బాగా చూసుకో అక్క ఏంది ఏంది అట్ట మాట్లాడుతున్నావు ఏం లేదక్క ఏం లేదు నాన్న అమాయకుడు నువ్వే నాన్నని బాగా చూసుకోవాలి బాగా చూసుకుంటావు కదా ఏంది ఆ కన్నీరు పోయేది ఆసుపత్రికేనా ఆసుపత్రికే అక్క నాన్నని బాగా చూసుకో అక్క చూసుకుంటావు కదా కళ్యాణం జరిగిపోయిందమ్మా అమ్మా నీ కళ్యాణం జరిగిపోయిందమ్మా అయ్యి భగవాన్ తీసుకొని జీవితాంతం ఉండాలి కనిపిస్తుంటే అలాగే నాన్న అలాగే ఈ కోరిక నెరవేరుతుంది ఈ పెళ్లి జరగదు ఈ పెళ్లి జరగదు చెప్పు ఏం లేదండి ఏం లేదు కోరిన కోరికలన్నీ తీర్చి కోరి రోజుల్లో ఆడదాని జీవితం అంతా అనుభవించేలా సహకరించారు చాలండి చాలు ఏది ఇంకా ఆరో దేశందిగా అవును ఉంది అది తర్వాత కోరిన కోరికలన్నీ తీర్చిన ఏ కోరిక తీరుస్తాను ఆరో దశ కూడా మీ కోరికతో పాటే కలిసి వస్తుంది ఏమిటి కోరిక అంటే మొదటి రాత్రి ఫస్ట్ నైట్ అవును అవునండి మీ కోరిక తీరుస్తాను ఈ రోజు ఏర్పాటు చేయండి ఫస్ట్ నైట్ జరగదు మన పంచసూత్ర పథకం ప్రకారం ఓ అమ్మాయిని సెలెక్ట్ చేస్తే ఆమె సీత కంటే సాధ్య అవుతుంది గంగ కంటే పవిత్రమవుతుంది సుగుణ పెళ్లి కాకుండా నీకు తన శీలాన్ని అర్పించదు ఫస్ట్ నైట్ వంకతో మనకి తెలియని ఆ ఆరో దశని ఏదో అనుభవిస్తుంది మీ ఫస్ట్ నైట్ జరగదు మీ పెళ్లే జరుగుతుంది
మన పంచసూత్ర పథకం ప్రకారం ఈ ఇంటికి ఒక విలక్షణ లేని సలక్షణమైన కోడలు దొరికింది. ఎవర్రా? ఈత కంటే సాధ్వి, గంగ కంటే పావని. ఎవర్రా అమ్మాయి? చెప్పను, చూపిస్తాను. రత్నం, రత్నం అక్కయ్య ఆడజాతి సంస్కృతికి నాగరికతకి ఓ మహత్తరమైన ఉపమానం. నువ్వు రాకయ్య. అక్కయ్య, ఆడదాని జీవితంలో ఆరో దశ అంటే ఏమిటి? ఏముంది ముసలితనం? కాదు కాదక్కయ్య, ఏదో ఉంది. సరే నువ్వు రా చెప్తాను. అబ్బా వదలరా. నువ్వు రాకయ్యా, అరే రమ్మంటుంటే. నువ్వు రాకయ్యా, నువ్వు కూర్చో చెప్తాను. బాబాయ్ సుగుండ రాలేదా? రాలేదమ్మా. బాబు బాగున్నాడమ్మా? బాగున్నాడు బాబాయ్. సుబ్బయ్య, సుబ్బయ్య నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా, చాలా అదృష్టవంతుడివి. ఎందుకు బాబు? మహాలక్ష్మి అని కూతురు వేడందుకు మీ సుగుణ్ణి మా ఇంటి కోడలుగా చేసుకుంటున్నావయ్యా. బాబు నా బిడ్డ ఎక్కడుంది బాబు? ఉంది సుబ్బయ్య, ఉంది. ఇప్పుడు ఆడదాని జీవితంలో ఆరో దశలో ఉంది. ఏమిటండి మీరు అనేది? ఆడదాని జీవితంలో ఆరో దశ అంటే ఏమిటో మీకు తెలుసా? ఏమిటమ్మా ఆరో దశ అంటే ఏమిటో నీకు తెలుసా? ఆడదాని జీవితంలో ఆరో దశ అంటే సుమంగళిగా భర్తవాళ్ళ కన్ను మేడం. అంటే సుగుణ్ ఇప్పుడు చనిపోబోతుందన్నమాట. ధన్యం కాదా
आदर्श तीर्चिदिद्दालनि नी तंड्रिकि एदुरु तिरिगिन नी तल्लि मा अक्कय गेलिचिंदि यावत् विवाह व्यवस्थ गेलिचिंदि नी पंचसूत्र पथकं गेलिचिंदि दानि द्वारा नी आदर्शं गेलिचिंदि निन्नु आदर्शंगा तीसुकुने प्रति युवकुडु गेलिस्ताडु राबोये ముందు తరం అంతా గెలుస్తుంది అందుకే సుగుణ తప్పకుండా బతుకుతుందయ్యా తప్పకుండా బతుకుతుంది సుగుణే చచ్చిపోతే ఆడజాతే చచ్చిపోతుంది ఆడజాతి సంస్కృతి చచ్చిపోతుంది ఆడజాతి నాగరికతే చచ్చిపోతుంది సీతా సావిత్రుల చరిత్రలే మాసిపోతాయి రామాయణ భారతాలు దుమ్ము కొట్టుకుపోతాయి ఈ యుగమే ఇంతటితో అంతరించిపోతుంది అందుకే సుగుణ తప్పకుండా బతుకుతుంది అల్లుడు బతికి తీరాలి మిస్టర్ కృష్ణ డాక్టర్ షీ ఇస్ ఆల్ రైట్ యు కెన్ సీ హర్